నమస్తే ఎన్ఎస్టీవి కి స్వాగతం. నేను రాజీ. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం. తాండూర్ మండలం రేచిన గ్రామ పంచాయతీలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా అర్హులైన మహిళలకు బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు తాళ్లపల్లి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ, కట్టెల పొయ్యి ద్వారా వచ్చే పొగ పీల్చడం వల్ల మహిళలు అనారోగ్య బారిన పడుతున్నారని భావించిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా మహిళలకు ఉచితంగా గ్యాస్ పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డు పంపిణీ చేయకపోవడం వల్ల వారు కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందే అవకాశం లేక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం లబ్దిదారులు మాట్లాడుతూ ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినందుకు ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బామనపల్లి ఆనంద్, సోమయ్య, సాయి కిరణ్, లక్ష్మణ్, మల్లేష్, శంకర్, స్వప్న, సరిత, మానస, రమాదేవి, శ్రీకాంత్ మరియు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ ఉచిత గ్యాస్ పంపిణీ ఆ పేద ప్రజలు పొందలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి అర్హులైన పేదలకు రేషన్ కార్డు మంజూరు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.